ఒకప్పుడు పూర్వ ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లా కొత్తగా అయింది కాబట్టి ఈ రెండు జిల్లాల మధ్యన ఇక్కడ సారంగపూర్ అడేలి నుంచి బోతు గుండట ఆదిలాబాద్ కూడా రహదారి విషయంలో ఎప్పటినుంచో ఈ ఫారెస్ట్ మరి మధ్యలో ఈ ఒక రోడ్డు ఈ ముఖ్యంగా ఈ రోడ్డు అయినట్టయితే కేవలం బోతు నుంచి ఇక్కడికి 8-10 కిలోమీటర్ల దూరమే ఉంటుంది ఇప్పుడు 40 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావాలి చాలా మంది భక్తులు అమ్మవారిని కొచ్చేవారు నేడగొండ బోతు ఇచ్చోడ బదరత్నూరు అదే విధంగా ఈ సోనార అదే మీ మిగతా ఆదిలాబాద్ నుంచి కూడా చాలా మంది ఆదివారం నాడు భక్తులు వచ్చి ఇక్కడ మన మొక్కు చెల్లించుకుంటారు ఆ సందర్భంగా ఇది దగ్గర అవుతుందని చెప్పి మరి కార్యక్రమంలో ఈరోజు మన బోతు శాసనసభ్యులు బాపురావు గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాఠోడ్ గారు మరి మండల అధ్యక్షులు జడ్పీటీసీలు మన నిర్మల్కి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ మరియు ఇక్కడ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు మరియు సర్పంచులు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్లు రైతు సమన్వయ అధ్యక్షులు అందరి సహకారంతో మొన్ననే మరి బాబురావు గారు ఎప్పటి నుంచో దాని ఫారెస్ట్కు నిధులు కావాలి అన్నప్పుడు 2,36,00,000 రూపాయలలో 4 టోకన్లలో 3 క్లియర్ అయిపోయినాయి 2,31,00,000 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు జమ అయిపోయినాయి ఒక 5 లక్షలు ఇవాళ రేపట్లో జమ అయిపోతుంది ఆ డిపార్ట్మెంట్ ఖర్చుది కాబట్టి ఫారెస్ట్ పీసీసీఎఫ్కు నుంచి పర్మిషన్ కూడా వీళ్ళకి రావడం జరిగింది మరి ఈరోజు అదేవిధంగా నాబార్డ్ నుంచి మనకు 4,35,00,000 రూపాయలు మంజూరై 4-5 సంవత్సరాల నుంచి మనం పనిచేయలేదు కాబట్టి మొన్న టెండర్ అయిపోయింది అన్నపూర్ణ ఏజెన్సీ వాళ్ళు తీసుకున్నారు ఆ టెండర్ అయినాక ఇప్పుడు తీరావది క్యాన్సిల్ చేశారు నాబార్డ్ నుంచి మీరు 5 ఏళ్ళు ఫండ్ పెట్టుకుంటే ఎవరిస్తారు మీరు రోడ్డు చేస్తలేదని చెప్పి ఫండ్ వాపసి తీసుకున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు మేము ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ ఆర్ఎండ్బి వారికి చెప్పి నాబార్డ్తో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు టెండర్ కన్ఫర్మ్ అయింది ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది మీరు ఆ నిధులు ఇచ్చి మనం పనులు మొదలు పెట్టాలని చెప్పి మళ్ళీ 2-3 రోజుల లోపల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ లెటర్ తీసుకొని నాబార్డ్ నుంచి పర్మిషన్ తీసుకుంటే అది 4.5 కోట్లు ఇది ఒక 2,36 కోట్లు అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు ఈ రోడ్డు పైన ఖర్చు పెట్టి బీటీ రోడ్డు అంటే బోతులో ఒక యువకుడు గట్టిగా హెల్మెట్ వేసుకొని ఇక్కడికి వెళ్తే 8 నుంచి 10 నిమిషాలు ఆడేలు పద్యం ఇక్కడ కుడతాం మరి ఇంత సౌలత వేస్తుందంటే మామూలు విషయం కాదు దానికోసమే మరి బోతు కానుసేసి జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు ఎమ్మెల్యే గారితో పాటు అందరు కూడా కదిలిచ్చారు మరి మా వాళ్ళు మీకే అందరికీ కొబ్బరికాయలు కొట్టించారు మీకే దేవుళ్ళ దర్శనం ఇప్పించడము మీరు మేమంతరం కూడా రేపు రాబోయే రోజుల్లో మంచి ఆతిథ్యంగా ఉండాలి సోదరభావంతో ఉండాలి తప్పకుండా అడవులను రక్షించాలి తప్పకుండా అడవులు ఎట్టి పరిస్థితుల్లో ఎంతైతే అడవి చెట్లు పోతున్నాయో అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది మనము మన పనిదే మనం చేసుకోవాలి అడవులను మనం ఒక ప్రశాంతంగా చూసి ఆహ్లాదకరమైన వాతావరణం సంపాదించుకోవాలి కానీ తప్ప అడవులను నరికే కార్యక్రమం మనం ఎక్కడ కూడా చేయొద్దు అదేవిధంగా అడేళ్ళి పోచమ్మ ఇప్పటికే ఒకప్పుడు ఉన్నటువంటి దేవాలయం ఇప్పటికీ ఎంతో డెవలప్మెంట్ అయింది ఇంకా కూడా కావాలని కోరుకుంటున్నారు